ఏం చూస్తున్నావు నాన్న కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న కొత్త కొత్తవి ఏమిట్రా అది కాదు నాన్న డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న లేదు నాన్న అప్పటికే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది వెరీ గుడ్ ఎప్పటికైనా నువ్వే నాన్న పేరు నిలబెట్టేది రేయ్ ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటమ్ రోజు అదే ఛానల్ చూడు ఆ వదలకుండా చూస్తాను నాన్న గుడ్ బాయ్ ఏంది నాన్న ఇది వచ్చే వారం రోజులు అయింది ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఇల్లైతే మంచిదే సెలెక్ట్ చేశారు కానీ నీటిగా లేదని బాధ ఎవరికి లేదు బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్ అప్పుడే నేను బాధపడలేదు 100% కరెక్ట్ మామయ్య ఓదన నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి కొంచెం సర్ది పెట్టొచ్చు కదా ఏనానా నీకు పని ఏం లేదుగా కాస్త హెల్ప్ చేయిగా బుద్ధి తక్కువై వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను ప్రతివాడు పని లేదని చెప్పి పడవడమే ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్ ప్రతి ఇంట్లోనూ నా ప్రొడక్టే ఉంటుంది తెలుసా ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్ మీరు 4 గంటలకు అలా వచ్చేయండి ఎస్ సార్ సార్ ఇది ఐజీ గారి తోటల ములక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు ఏమండి మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట యు మే గో అన్నయ్య రైల్వే స్టేషన్ నుంచి కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు అంత అర్జెంట్ అదేం కాదమ్మా ఓ చిన్న ప్రాబ్లం ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం ఇక్కడ ఎవరు అబ్రహం అబ్బా గారు నీ అబ్బా అబ్బా ఊరుకో నాన్న అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు ఇంతకి అమ్మ ఇది టీవీలో ఒక గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడి టుడేస్ టెలి షాపింగ్ స్పెషల్ ప్రొడక్ట్స్ మీ దుమ్ము దులుపుడానికి అయ్యో సారీ మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపుడానికి ప్రవేశ్ పెట్టిన కుబకాస్ వాక్యూమ్ క్లీనర్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం ఇది ఉంటే మీకు చిబురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి దీని వేల కేవలం 3999 రూపాయలు మాత్రమే చిబురు దెబ్బలు తినే బట్టలకు డిస్కౌంట్ కూడా ఉంది అక్కడ చూడండి నా ఐశ్వర్య రాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది వచ్చిన వారం రోజుల్లోనే తన నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు అవునానా నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో వెరీ గుడ్ ఐడియా ఒరేయ్ ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు నువ్వు ఎక్కడికి నాన్న నీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్ ఏడిసా వెదవా సక్సెస్ రా ఇది టామీ కోసం చేసిన టాయిలెట్ ఏమే పప్పి అమ్మా పాల్ వస్తున్నాను రా అమ్మా నా కాఫీ అలాగే పెట్రోల్ కి 100 రూపాయలు ఇవ్వు అమ్మా నా 500 రూపాయలు ఇవ్వు నీకెందుకురా ఓషన్ పార్క్ వెళ్ళాలి అందుకని రే శ్రీధర్ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు సంగీత్ థియేటర్ లో స్పైడర్ మ్యాన్ సినిమాకి టికెట్లు తీసుకురా ఆ సినిమా చూడాలని ప్రాణం తీస్తున్నాడు ఛాన్సే లేదు నాకు ఈవినింగ్ కాలేజ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది శ్రీధర్ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కాస్త కరెంట్ బిల్ కట్టాలరా డెఫినెట్లీ మా ఏరా నేను చెప్తే చేయనంటున్నావు అమ్మ చెప్తే మాత్రం చేస్తావు ఎప్పుడు అమ్మే ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ సరే మా అయితే నేను వెళ్ళొస్తా వారం రోజులుగా ఎవడూ కనిపించలేదు వీడు వచ్చి రాగానే అందరూ వాళ్ళిపోయారు ఏది అమ్మమ్మకు ముద్దెవ్వు ఒరే 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 ఏయ్ జోలీ నో నో రే కాలేజ్ హియర్ గో గో గెట్ ఇట్ గో అక్క ఫిగర్ ని సెట్ చేసుకోవడానికి ఈ బ్యాంక్ లో లోన్ ఇస్తారా రే పని చేసుకోరా మా పని అదేగా జాగ్రత్తగా వెళ్ళరా బాబు ఏంట్రా పళ్ళు తోముకోలేదా అంటే ఏంట్రా చింపు ఎప్పుడైనా పళ్ళు తోముతే కదరా నీకు తెలిసింది నువ్వు కపిలేడి కపిల వాడు ఎవరిని పరిచయం చేస్తాడు చూద్దాం పద Hi handsome, that was great. Will you date me? Are you a racer? College ki kutta? Which major are you? Hey, nenu aro telsa? వీడు మన కాలేజ్ పిన్ కపిలే చె పోయి పోయి వీణి చూసి సొంగ కట్టుకుని టైం వేస్ట్ చేసుకున్నావు మడియర్ యూత్ ఇలాంటి ఆడ వాళ్ళ నమ్మకండి వీళ్ళు మనసును చూడరు మనీ పర్సన్ చూస్తారు ప్రేమ ఎంత ఉందో చూడరు కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు వాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పారదొక్కుతారు క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారు
వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా ఏ ఫిగర్స్ ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని పియన్ రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ అవ్వొచ్చుగా పిఎం అంటే పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు ఎవరన్నా మీరు ఎక్కడ చూసినట్టుందే ఆ మేమెందుకు గుర్తుంటాం సార్ కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా ఆ చుట్టూ చూసాండి ఎవరు లేరు తీసుకొచ్చాం తప్ప మా కలెక్షన్ బిజీలే మేము ఉంటాం మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా ఆనందంగా మాట్లాడండి అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోయారు ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు తీసుకెళ్ళాం యు హావ్ ఎనీ ప్రాబ్లం చంద్రబాబు గారా సారీ సార్ సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్ మీరు ముందు అడగలేదుగా సార్ సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్ ఏంటి లూజ్ మోసనా కాదు సార్ ప్రమోషన్ ఆ ఓకే మా తర్వాత చూద్దాం సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది ఆ పిజ్జా కార్నర్ పక్కన ఆయన టెంత్కి వెళ్ళారు సార్ జామ్ లో పిజ్జా తిందామని సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా సీఎం చంద్రబాబు ఏంటి నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి గండిపేట్ లో మజా చేద్దామని స్లీవ్ లెస్ చేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది అంటే ఏంట్రా చింపు నేను వైన్ షాప్ కి రాలేదా అదే నిన్న మా లవర్తో సినిమాకి వెళ్ళాను ఇంటర్నెట్ చాట్ లో పెట్టా అడవిలో కుందేలు పెట్టినట్టు మాట్లాడుతున్నావు ఇంతకీ ఎవరా అమ్మాయి చాలా పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అంటే ఈ సైజ్ ఉంటదా అందుకే నేను కాలేజ్ కి రావట్లా ఆమె ఊరికి ఎందుకు గడిపిస్తారా సిమ్రన్ లా ఉందిగా సిమ్రన్ ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే అవునా ఇదిగో ఈ ఫోటో చూడు బాగున్నాడా నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు కరాటే జూడో స్నేక్ ఫైట్ మంకీ ఫైట్ అన్ని తెలుసు అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు కరెక్ట్ పేరే చూడడానికి చింపంజిలానే ఉన్నాడు లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి నీ ఇన్షియల్ ఉంగురాన్ని గిఫ్ట్ గా ఇవ్వు హాయ్ సూపర్ ఐడియా నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోండి నాకు మంచి వాల్జీ లెక్చర్ సరళా మేడం కావాలి ఓకే ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్ లో వచ్చేసా ఎవరే ఆ పోలీస్ మీ మామయ్య కాదు అన్నయ్య మీ వల్ల మా జల్లు పార్టీలందరూ ఎస్కేప్ ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి ఇంతవరకు నువ్వు ఎంతమంది కురాళ్ళు లవ్ చేసావు ఎవరిని చేయలేదు ఓ నువ్వు నా టైపా ఎంతమందితో తిరిగా చచ్చా నేను అలాంటిదాన్ని కాదు అట్లీస్ట్ కిస్ అయినా పెట్టావా లేదు కానీ చాలా మంది నా వెంట తిప్పుకున్నాను ఎందుకని వన్స్ ఒక అబ్బాయితో తిరిగామనుకో ఇక మన వెనకాల ఎవరు తిరుగుతారు అయ్యో మా అందరి మ్యాటర్ కన్నా నీ మ్యాటరే పెద్దదిగా ఉందే ఏది విప్పు